బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డూకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ వివాదంపై విచారణ జరుగుతోంది. 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపద వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందా లేదా అని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇటీవలే లడ్డూ వివాదంపై సిట్ వేశామని సుప్రీంకోర్టుకు తెలిపారు ప్రభుత్వ లాయర్. తమ దగ్గర ల్యాబ్ రిపోర్టు ఉంది అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ల్యాబ్ రిపోర్టు ఉంది, ఈ మధ్య సిట్ విచారిస్తోంది, విచారణ ప్రారంభమైంది అని ప్రభుత్వ తరపు వాదనలు వినిపించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై జరుగుతున్న వాదనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇక లడ్డూ వివాదం చిలికి చిలికి గాలివానిగా మారింది. దేశవ్యాప్తంగా కూడా దీనికి పేరు చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఈ 4 పిటిషన్లో చూసుకున్నట్టుగైతే వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ కండేరావు, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ఆధ్యాత్మికవేత్త దుష్యంత్ శ్రీధర్ మొత్తం అందరూ కూడా దీనిలో ఇంక్లూడ్ 4 పిటిషన్లు వేశారు. ఈ 4 పిటిషన్ ని జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథంతో కూడిన ధర్మాసనం విచారణ చేస్తుంది. అయితే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఎలా జరిగింది, దానికి ఉన్న ఆధారాలు ఏంటో కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతని టీటీడీని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి దాంతోపాటు దీనికి సంబంధించి పసాయ్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా నోటీస్ ఇష్యూ చేసింది ఇటు ఏఆర్ డైరీస్ కి. అలాగే అక్కడ పరిస్థితులపై తిరుమలలో ఉన్న ప్రసాదాలు వాళ్ళ పరిస్థితులపై కూడా ఫస్ట్ కూడా దీని మీద ఒక నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకి సమర్పించబోతుంది. మరి ఈ వివాదాలకు సంబంధించి స్ట్రాంగ్ గా సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారు. అసలు కలిసి జరిగిందే, తమ హయాంలో జరగలేదు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి జరిగిందని చెప్తున్నారు. మరి ఒకవైపు ఏమో దాంట్లో ఆవు పంది కొవ్వు అలాగే ఇంకా రకరకాల కల్తీ జరిగిందని చెప్తున్నారు, మరోవైపు వనస్పతి జరిగిందని రకరకాల వివాదాలు ఉన్న నేపథ్యంలో తిరుపతి లడ్డూలో ఎలాంటిది ఏ కల్తీ జరగలేదు అని ఇటు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో సిబిఐతో విచారణ చేయిస్తేనే దీనికి సంబంధించి ఒక వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కపిల్ సిబాల్ వాదిస్తున్నారు ఈ తరఫున, అలాగే ఆ పన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అదే మాజీ అడ్వకేట్ జనరల్ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఈ కేసు సంబంధించి సుదీర్ఘంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరి ఏదేమైనా సరే సిబిఐతో విచారణ జరిపించాలనేది ఇక్కడ ప్రధానమైన డిమాండ్ గా ఉంది. మరి కోర్టు ఈ లడ్డు వ్యవహారాలు, ప్రసాదాల వ్యవహారాలని రాజకీయం చేయొద్దు అంటూ కూడా ప్రస్తావించింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంకా వాదనలు జరుగుతూ ఉన్నాయా? సుబ్రహ్మణ్య స్వామి వినిపిస్తున్న వాదనలు ఏంటి? పిటిషనర్స్ వినిపిస్తున్న వాదనలు ఏంటి? ప్రభుత్వం రిపోర్ట్ ఉందని చెప్తోంది, సిట్ వేసామని చెప్తోంది. సో మిగిలిన పిటిషనర్స్ వినిపిస్తున్న వాదనలు ఏంటి? ఇక సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే దీనిలో కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయాలి. మరి రాజకీయాలకు దీన్ని నిలవగా చేయొద్దు టీటీడీని. రెండోది వేవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ దీంట్లో దీన్ని సిబిఐతో విచారణ చేయించాలని ఈ 2 రకాల డిమాండ్లు ఉన్నాయి. మరి దాంతోపాటు కోర్టు కూడా దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసింది. మరి దీనికి సంబంధించిన ఆధారాలు, దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రభుత్వ వాదన ఏంటి అనేది కూడా పెట్టాలని చెప్పింది. మరోవైపు టీడీడీ నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఇలా అన్ని వచ్చిన తర్వాత దీనిపై కోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రోహిత్ రైట్, అంటే పిటిషనర్స్ వేసిన వాదనకు బలం చేకూరే విధంగా ఏమైనా ఉందా, వాళ్ళ తరపు ఏమన్నా పాజిటివ్ ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా పిటిషన్ తీసుకున్న అంశాన్ని, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది కోర్టు.
తీసుకొని దాని ప్రకారమే ముందుకెళ్తుంది, దాని ప్రకారమే నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి దానిలో ఏదైనా నిర్ధారణ కానీ అయినట్టుకైతే దాని మీద చర్యలు అయితే చాలా సిగ్గర్ గా ఉండే అవకాశం అయితే, ఎందుకంటే ఇది ఎమోషనల్ భక్తులకు సంబంధించినటువంటి సెంటిమెంటల్ ఇష్యూ కాబట్టి ఈ విషయంలో కోర్టు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కల్తీకి పాల్పడితే మాత్రం వాళ్ళ మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్ రామకృష్ణ, సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు వేశారు. 3 పిటిషన్ల పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. విక్రమ్ సంపత్ కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. లడ్డు ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి లాయర్ చెప్పారు. లడ్డు ప్రసాదంపై ఇప్పటికే విచారణ జరుపుతున్నాము, ఇటు సిట్ కూడా వేశాము అని ప్రభుత్వం చెప్తోంది. ఆ లడ్డు ప్రసాదంపై విచారణ జరుపుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి కోరడంలో అర్థం ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని కొంచెం చెప్తూ ఉన్నారు. లడ్డు ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో తమ దగ్గర ల్యాబ్ రిపోర్టు ఉంది అని ప్రభుత్వ లాయర్ కూడా చెప్పారు. ఇటీవలే లడ్డు వివాదంపై సిట్ వేశాము అని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ లాయర్ చెప్పారు. తమ దగ్గర ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది అని ల్యాబ్ రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టు ముందుంచారు ప్రభుత్వ లాయర్. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోద్రా తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఆర్ అని సుప్రీంకోర్టుకు ఆయన తెలియజేశారు. అంతేకాదు ఆ ల్యాబ్ రిపోర్ట్ను కూడా ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. నేచర్ ఆఫ్ కంటామినేషన్ గురించి, ఎటువంటి కంటామినేషన్ అక్కడ జరిగింది, ఎటువంటి అడల్టరేషన్ అక్కడ జరిగింది అన్న దాని గురించి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సో ఈ నేపథ్యంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది, కల్తీ జరిగిందా లేదా అన్న దాని గురించి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూద్రా తన వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రభుత్వం చెబుతూ ఉంది, ఎందుకంటే నెయ్యిని పంపించారు. అయితే ఆ నెయ్యిని వాడారా లేదా, ఆ కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపించేశారా లేదంటే కల్తీ జరిగిన నెయ్యిని వాడారా అనే విషయం గురించి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా, ఒకవేళ ఆ లడ్డూతో రిజెక్ట్ అయిన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా దానిపైన పరిశీలన జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఇప్పటికీ గత ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు, అలాగే గత పాలక మండలి కూడా చెప్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో నెయ్యి రిపోర్టుకు తగినట్టుగా లేకపోతే, రిపోర్ట్లో ఏదైనా తేడాలు ఉన్నట్లయితే నెయ్యిని వెనక్కి పంపించేస్తామని. మరి ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లో వచ్చినటువంటి తేడా ఉన్నటువంటి నెయ్యి, ఎస్ వ్యాలీలో తేడా ఉన్నటువంటి నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. సో ఆ నెయ్యితో లడ్డూలు తయారైనట్లయితే ఖచ్చితంగా కల్తీ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది, లడ్డూల్లో కల్తీ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఆ నెయ్యిని వెనక పంపించేసి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ల్యాబ్లో నెయ్యి ల్యాబ్ రిపోర్ట్లో పాజిటివ్ రాని ఓకే చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లయితే దాన్ని కల్తీ జరిగినట్టుగా కొన్ని సందర్భాల్లో భావించాల్సినటువంటి అవసరం ఉండదు. దీనిపైనే సిద్ధార్థ లోత్రా జే విశ్వనాథన్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదు అని విశ్వనాథన్ వాదన వినిపిస్తున్నారు. కల్తీ నెయ్యి అని ల్యాబ్ రిపోర్టు చెప్తోంది అని లోత్రా కూడా అంటూ ఉన్నారు. అయితే ల్యాబ్లో ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వచ్చి ఉండొచ్చు, కానీ ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఆల్ ఇష్యూస్ ఇస్ టూ ఫోల్డ్ fact there is contamination is clear from NDDB report. Nature of contamination I leave it unto Siddharth Lodhra cheptunnaru, Viswanathan cheptunnaru, but there is nothing to show it was used. Aa neyini use chesaru antaniki akada etuvanti aadharalu levu ani. If ghee are mixed, how do you segregate? ఒకవేళ నెయ్యి కనుక మిక్స్ అయినట్లయితే దాన్ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటూ విశ్వనాథన్ కూడా అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. సిద్ధార్థ లూద్రా జే విశ్వనాథన్ మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలు వాడకానికి, లడ్డూలు తయారీకి వినియోగించారా లేదా అన్నది తేలాల్సి ఉంది అని చెప్తున్నారు. సో ఆ లడ్డూలు అంటే గతంలో
ఆ నెయ్యితో ఆ టైంలో తయారు చేస్తున్న లడ్డూలను మాత్రమే ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ లడ్డూలను భక్తులు ప్రసాదంగా తీసేసుకున్నారు కాబట్టి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా అనే విషయం తేలాల్సి ఉంటుంది. కానీ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాస్తవం. ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దీనిపైనే వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. జస్టిస్ గవాయ్ అడుగుతున్నారు, రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బి సోయాబీన్, డస్ నాట్ మీన్ ఇట్ వాస్ ఫిష్ ఆయిల్. అక్కడ ఎస్ వ్యాలీలో తేడాల గురించి ఎటువంటి ఆయిల్ అయి ఉండొచ్చు అని రిపోర్ట్ చెప్పింది. ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తోంది. సో అది సోయాబీన్ లేకపోతే ఫిష్ ఆయిలా, ఫిష్ ఆయిల్ కాకపోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బి సోయాబీన్, డస్ నాట్ మీన్ ఇట్ వాస్ ఫిష్ ఆయిల్. అంటే అక్కడ సోయాబీన్ కూడా కలవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాని అర్థం ఫిష్ ఆయిల్ కాకపోవచ్చు అని కూడా ఉంటుందని చెప్తున్నారు. యు మే హ్యావ్ ఏ డౌట్ ఆన్ సప్లయర్, వాట్ ఈస్ దేర్ టు షో దిస్ వాజ్ యూస్డ్ వెన్ యూ వెంట్ అండ్ మేడ్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ చెప్తున్నారు ఆ కల్తీ జరిగిన నెయ్యితో ఆ లడ్డూలు తయారయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా తేల్చాల్సి ఉంది అని విశ్వనాథన్ అభిప్రాయపడుతున్నారు. యు మే హ్యావ్ ఏ డౌట్ ఆన్ సప్లయర్, సప్లయర్ మీద డౌట్ ఉండొచ్చు. వాట్ ఈస్ దే టు షో దిస్ వాజ్ యూజ్డ్, ఆ నెయ్యిని యూజ్ చేశారు అంటానికి ఆధారం ఏంటి, దాన్ని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నెయ్యి నామ్స్ ప్రకారం లేకపోతే రిపోర్ట్లో తేడా వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి వెనక్కి పంపించేస్తారు. అలా ఎన్నో ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఆ రోజు రిపోర్ట్ వచ్చినటువంటి ట్యాంకర్ను కూడా వెనక్కి పంపించేస్తారు. ఇలా ఎన్నో ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ గతంలో అలా చాలా ట్యాంకర్స్ వెళ్ళిపోయాయి, ఇప్పుడు కూడా ట్యాంకర్స్ వెళ్ళిపోయాయి. అయితే ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది అనే విషయంపై వాదనలు జరుగుతున్నాయి. సిద్ధార్థ లుద్ర ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. జస్టిస్ గవాయ్ అడుగుతున్నారు, మిస్టర్ సోలిసిటర్ వుడ్ లైక్ యూ టు అసిస్ట్ ఆన్ హూ షుడ్ కండక్ట్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఎవరు ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే ఇక్కడ పిటిషనర్స్ కూడా చెప్తూ ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని. ఎస్, అంతేకాదు సుప్రీంకోర్టు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. న్యూస్ పేపర్స్ ఆధారంగా కూడా దీనిపైన వెళ్ళలేము, కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఆ ఘీ వాడారా లేదా, అడల్టరేటెడ్ ఘీ వాజ్ యూజ్డ్ ఆర్ నాట్ అన్నది కూడా తేలాల్సి ఉంది. కానీ దాన్ని కేవలం సోషల్ మీడియాలోనూ కొన్ని న్యూస్లోనూ వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వెళ్ళలేము అని ఈ విషయం గురించి కూడా సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఈ కల్తీ నెయ్యిపై వాదనలు జరుగుతూ ఉన్నాయి. సిద్ధార్థ లూద్ర విశ్వనాథన్ మధ్య తీవ్రమైన వాదనలు జరుగుతున్నాయి. లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదు అని విశ్వనాథన్ అంటున్నారు, కల్తీ నెయ్యి అని ల్యాబ్ రిపోర్ట్ చెప్తోందని అంటున్నారు. ఇక్కడ రెండు వాదనలు ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా లేదా అన్నది తేలాల్సినటువంటి విషయం. అదే సందర్భంలో ఒకవేళ కల్తీ నెయ్యి లడ్డూలో కలవలేదు కానీ సప్లయర్ పంపించిన నెయ్యి కల్తీ ఉంది అని తేలితే, ఒకసారి ట్యాంకర్ కనుక రిజెక్ట్ అయితే ఖచ్చితంగా సప్లయర్పై ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక ట్యాంకర్ లేదా కొన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి అంటే దాని అర్థం కల్తీ నెయ్యి. సో అక్కడ సప్లయర్ కల్తీ నెయ్యిని పంపిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో కల్తీ నెయ్యి వచ్చిందంటే కేవలం ట్యాంకర్ను వెనక్కి పంపించడం మాత్రమే కాదు, కల్తీ నెయ్యిని పంపించిన సప్లయర్ పై కూడా ఆ సమయంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ కూడా వేసింది. ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా వేశారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రకటన చేశారు. దీనిపై విచారణ జరగాలి. ఒకవేళ
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా మాట్లాడి ఉన్నట్లయితే ఎటువంటి ఆధారాలు లేకుండా దానిపైన చర్యలు తీసుకోవాలి, కల్తీ నెయ్యి జరిగినట్లయితే కల్తీ నెయ్యి నెయ్యిలో కల్తీ కావటానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ అడుగుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తుంది. ఆర్డర్ ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ కమ్ ఇన్ పబ్లిక్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ దట్ యానిమల్ ఫ్యాట్ వాజ్ బీయింగ్ యూజ్డ్ టు మేక్ తిరుపతి లడ్డూస్ డ్యూరింగ్ ప్రీవియస్ రెజీమ్. హవెవర్ సమ్ ప్రెస్ రిపోర్ట్స్ ఆల్సో షో దట్ సిఇఓ ఆఫ్ టిటిడి హ్యాడ్ ఆల్సో స్టేటెడ్ అంటూ ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. ప్రజెంట్ పిటిషన్ ఎఫెక్ట్స్ సెంటిమెంట్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా మనం చూడవచ్చు. ఈ ఆరోపణలన్నీ కూడా దేశం ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరి మనోభావాలను దెబ్బతీశాయి. దట్ సచ్ అడల్టరేటెడ్ ఘీ వాజ్ నెవర్ యూజ్డ్. ద ఫోర్ పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్ సీకింగ్ వేరియస్ ప్రేయర్స్ ఇన్క్లూడింగ్ అన్ ఇండిపెండెంట్ ఇంక్వైరీ అండ్ డైరెక్షన్స్ ఫర్ రెగ్యులేటింగ్ ఎఫైర్స్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ అండ్ స్పెసిఫికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రసాదం. ఎస్, అన్ని పిటిషన్స్ కూడా ప్రసాదం తయారీకి సంబంధించి ఏదైనా కల్తీ జరుగుతుందా, వాటికి సంబంధించి పూర్తి విచారణ జరపాలి అని అన్ని పిటిషన్స్ కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఇటు సిట్ కూడా అదే విషయాన్ని తేల్చడానికి పిటిషన్స్ వేశారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారంటూ సుప్రీంకోర్టు అడిగింది. లడ్డూను టెస్టింగ్కు పంపారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా, అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు అంటూ చెప్తున్నారు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి విచారణ జరుగుతోంది. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ద కోర్ట్ సెడ్ దట్ లుకింగ్ ఎట్ ద రిపోర్ట్ ఇట్ అపియర్స్ ఎట్ ఫస్ట్ గ్లాన్స్ దట్ అడల్టరేటెడ్ మెటీరియల్ వాజ్ నాట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ప్రసాద్. కోర్టు అభిప్రాయపడింది, చూడగానే అంటే ఆ రిపోర్ట్ను చూడగానే నెయ్యి కల్తీ జరిగి ఉండొచ్చు, కానీ కల్తీ జరిగిన నెయ్యి ప్రసాదం తయారీకి వినియోగించినట్టుగా ఆధారాలు ఎక్కడ కనిపించటం లేదు అని చెప్తూ ఉన్నారు. సిద్ధార్థ లూథ్రా సబ్మిటెడ్ దట్ గీ supplied in tankers in July, supplied by same supplier, was not sent to analysis. However, it is only those received on July 6th and which was sent to NDDB. కేవలం ఆ నెయ్యిని మాత్రమే, సప్లయర్ పంపించిన నెయ్యిని మాత్రమే
రిపోర్ట్కి ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీలో అంటే గతంలో కూడా ఇప్పటివరకు ఏదైతే సప్లై చేస్తూ వస్తున్నాడో అదే సప్లయర్ అప్పుడు కూడా పంపించాడు, ఆ నెయ్యి రిజెక్ట్ అయింది, ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తున్నారు. అయితే అదే సప్లయర్ గతంలో చాలా ట్యాంకర్స్ పంపించాడు అని సిద్ధార్థ లూథరా చెప్తున్నారు. అంటే ఆ సప్లయర్ పంపించిన ట్యాంకర్లో ఉన్న నెయ్యి ఫిష్ ఆయిలు, బఫెలో ఆయిలు ఇవన్నీ కూడా కలిసాయని చెప్తున్నారు. సో ఆ సప్లయర్ గతంలో కూడా చాలా ట్యాంకర్స్ని పంపించారు కాబట్టి ఆ సప్లయర్ పంపించిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారు కాబట్టి ఆ లడ్డూల్లో కల్తీ జరిగిందని భావించడానికి అవకాశం ఉంటుందని సిద్ధార్థ లూథరా చెప్తున్నారు. మా ప్రతినిధి రామకృష్ణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి ఫైనల్గా ఏం జరిగింది సుప్రీంకోర్టులో లడ్డూల వివాదంపై విచారణలో? ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది దీని లడ్డు తిరుమల లడ్డుకి సంబంధించి. తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్న రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది ప్రభుత్వం తరఫున న్యాయవాదిని. మరి మైసూరు గాజియాబాద్ ల్యాబుల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు అని చెప్పి అడిగింది మైసూరు గాజియాబాద్ ల్యాబుల నుంచి, ఎన్ఏబిఎల్ ల్యాబుల నుంచి. అలాగే ఇతర సప్లయర్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు, ముందుగా పరీక్షలకు ఎందుకు పంపలేదు, కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపించండి, దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక చూసుకున్నట్టుగైతే మరొక కీలకమైన ఇక్కడ అంశం ఏంటంటే ఈ లడ్డు వివాదంలో మరి లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారించారా లేదా, అలా ఆ వినియోగించినట్టు అంటే కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయా అనేది. అసలు విచారణ జరగకుండానే లడ్డు కల్తీ జరిగిందని ప్రకటన చేయడంపై కూడా చాలా తీవ్రంగా స్పందించింది, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారని చెప్పేసి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పింది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తిరుమల ఈవో శ్యామలరావు ఇద్దరు కూడా ఈ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత ఇది రాజుకుంది. అసలు దీనికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పేసి ఆ కల్తీకి సంబంధించి మీరు దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి, ఆధారాలు చూపించిన తర్వాతనే ప్రకటన చేయాలి కల్తీ జరిగిందని. ఆధారాలు చూపించకుండా ఎలా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అలాగే ఆ టీటీడీ జీఓ కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి భక్తుల మనోభావాలు ఇలాంటి ప్రకటనలు భక్తుల మనోభావం దెబ్బతీస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రకటనలు చేయొద్దు అని చెప్పి కూడా పేర్కొంది. మరి దీనికి సంబంధించి టెస్టింగ్ నుంచి వచ్చిన పిటిషనర్స్ ఆ పిటిషన్ లో అడిగిన ప్రేయర్ కి సంబంధించి ఏదైనా ఆర్డర్స్ వచ్చాయా, ఏ విధమైన ఆర్డర్స్ వచ్చాయి? పిటిషన్ లో ఇక్కడ ఒకటే సుబ్బారెడ్డి చెప్తున్నది ఏంటంటే కల్తీ ఏం జరగలేదు అక్కడ అనేది ఆయన చెబుతున్నది. గతంలో కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కల్తీ జరగలేదు. మరి కల్తీ జరగనప్పుడు ఎలా జరిగిందని అంటారు ఒకటి, రెండోది అసలు తమ హయాంలో జరగలేదు కల్తీ ఏమి కూడా. తర్వాత ఈ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయి, 4 ట్యాంకర్లు అయితే ఏంటి వెనక పంపించారు, వాటిలో జరిగి ఉంటే వాటి అంశానికి సంబంధించి ప్రభుత్వం రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి. ట్యాంకర్ లో కల్తీ జరిగి ఉండొచ్చు కానీ కల్తీ జరిగిన నేను వాడారా లేదని అడుగుతున్నారు. సో సేమ్ సప్లయర్ గతంలో కూడా చాలా ట్యాంక్స్ పంపించారు, చాలా ట్యాంకర్స్ వచ్చాయి. సో అదే సప్లయర్ ఇప్పుడు కూడా పంపించారు, ఆ సప్లయర్ పంపించిన ట్యాంకర్ లో కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి గతంలో సేమ్ సప్లయర్ పంపించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగినట్టుగానే భావించాలంటూ సిద్ధార్థ లూథరా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు వచ్చాయి అక్కడ? అయితే ఇక్కడ టీటీడీ చెప్తుంది ఏంటంటే రోహిత్, తిరుమలలో లారీలు ట్యాంకర్లు వచ్చిన తర్వాత 3 రకాల పరీక్షలు ఎదుర్కొని ఆ తర్వాత అది లోపలికి పంపిస్తారు వినియోగించడానికి నెయ్యిని. అక్కడ 3 రకాల పరీక్షలు ఇక్కడ నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో వాటిని వెనక్కి పంపించారు, వాటిని అసలు వాడలేదు అనేది కొంతమంది అంటున్నారు. అది వాడలేదు కానీ అది వాడితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది ఉండేది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ టీటీడీ కూడా చెప్తుంది తమ దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఆ నెయ్యిని లడ్డూల్లో వాడారా లేదా అని తెలియాలంటే ఆ డేస్ లో ఆ మంత్ లో తయారు చేసిన లడ్డూస్ కావాలి. సో అప్పుడు మాత్రమే లడ్డూల్లో వాడారా లేదా అనేది తెలుస్తుంది. కానీ అడల్టరేటెడ్ ఘీ తిరుమలకు సప్లై అవుతోంది అన్నది ఈ రిపోర్ట్ ద్వారా నిరూపితమైంది కాబట్టి ఆ నెయ్యిని లడ్డూల్లో వాడుండటానికి అవకాశం ఉంది అనే అభిప్రాయం ఏమన్నా వ్యక్తమైందా? లేదు రోహిత్, ఇక్కడ విషయం ఏంటంటే శాంపిల్స్ దగ్గరే నెయ్యి ఆపేసినప్పుడు లడ్డూల్లో ఎక్కడ ఎలా వాడతారు? శాంపిల్స్ జరుగుతున్నప్పుడు శాంపిల్స్ తీసుకొని చేస్తున్నప్పుడు అక్కడ వనస్పతి ఉంది, వెజిటబుల్ ఆయిల్ ఉంది, మిక్స్ అయింది. ఆ వెజిటబుల్ ఆయిల్ వనస్పతి మిక్స్ అయింది కాబట్టి మరి దాన్ని వెనక్కి పంపారు. అక్కడ వాడడానికి అవకాశాలు ఎక్కడ కూడా లేవు. ఇక్కడ నిన్న దీనికి సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటంటే అసలు
తిరుమల లడ్డూలు తిరుమలకి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి చెకింగ్ ఫెసిలిటీస్ ఎక్కడా దేశంలో కూడా అన్ని చెకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని చెక్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా గాజియాబాద్ మైసూర్ ల్యాబ్ లకు కూడా పంపించారు, అక్కడి నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఎన్ఏబిఎల్ ల్యాబ్ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ల్యాబ్ లో అయితే మాత్రం ఆ దాంట్లో వనస్పతి అంటే ఒక రిపోర్ట్ లో వనస్పతి ఆయిల్ కలిసింది, వనస్పతి కలిసింది ఆ నెయ్యిలో అనేది, ఆ నాలుగు ట్యాంకర్లు అయితే ఏదైతే ఉందో ఆ నెయ్యిలో వనస్పతి కలిసింది అనేది రిపోర్ట్ లో వచ్చింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఫసాయి దగ్గర ఉంది, ఫసాయి మరి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తుందా ఏం చేస్తుందో చూడాలి. ఫుడ్ సేండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ లిమిటెడ్ కూడా దీనికి సంబంధించి ఒక ముందుకు అడుగులు వేసింది. మరి ఈ రిపోర్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంది, మరి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి కల్తీ ప్రకటన చాలా కీలకమైన అంశమేనండి, ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది కల్తీ ప్రకటన చేయడం తప్పు, కల్తీ జరిగిందని, విచారణ జరగకుండానే కల్తీ ఎలా జరిగింది, మరి లడ్డు ఏదైతే అంటే ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటిని శాంపిల్స్ తీశారు బాగాలేదు, దీంతో నెయ్యిలో కల్తీ కలిసిందనుకుని వెనక పంపించారు, అది లోపలికి వెళ్ళలేదు, కాబట్టి లడ్డూలో ఎక్కడ కల్తీ జరగలేదు. మరి కల్తీ జరిగిందనే ప్రకటన ఎలా చేస్తారు, విచారణ జరగకుండానే, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు, ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. మరి విశ్వనాథ్ కూడా దీంతో ఏకీభవించారు. మరి దీనికి సంబంధించి చాలా సీరియస్ గా కోర్టు అయితే ఉంది, మరి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని చాలా కీలకంగా పరిగణించడంతో పాటు ల్యాబ్ రిపోర్ట్స్ ని తమ ముందుకు పెట్టాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయా ఏం చేస్తారని చూడాలి. మరి దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ కూడా మరొక వ్యాఖ్యం కూడా చేయడం జరిగింది. మరి ఒక సప్లై రోహిత్ ఒక సప్లై దగ్గర నుంచే కాదు, ఎంతమంది సప్లైయర్స్ ఉన్నారు అంతమంది సప్లై దగ్గర శాంపిల్స్ తీసుకొని ముందుగా పరీక్షలకు పంపాలా, పరీక్షలకు పంపిన తర్వాత ఆ నెయ్యిని వాడాలా, మళ్ళీ కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు ఉంటే చూపించండి అని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా పెద్ద అంశం, గత కొద్ది రోజుల నుంచి బర్నింగ్ టాపిక్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా కూడా. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అంటే సిట్ విచారణ సరిపోతుందా లేకపోతే మరో ఏజెన్సీ ఏదైనా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తున్నారు? అంటే సిబిఐతో విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరడం జరిగింది. మరి దీని మీద సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. మరి అయితే శాంపిల్స్ వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత అక్కడ దాంట్లో ఎలాంటి కల్తీ లేదు అనేది తేలాలి, ఉందా లేదా అనేది తేలాలి ఒకటి. రెండోది అంతకుముందు వెళ్ళిన వాటిల్లో చెక్ ఆల్రెడీ రోహిత్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి లడ్డు చేసేస్తున్నారు కొన్ని ట్యాంకర్స్ లో నీతో, మరి దాంట్లో కల్తీ జరిగిందా లేదని తెలియలేదు. మరి దానికి సంబంధించిన అప్పుడు ఆ రోజు వాడినటువంటి ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్స్ ఏమున్నాయి అనేది, ఈ నాలుగు ట్యాంకర్లకు ముందు వెళ్ళిన ట్యాంకర్లు ఆ ట్యాంకర్లకు సంబంధించి వీళ్ళు తిరుమల వాళ్ళు వాళ్ళ సొంతగా పరీక్షలు చేస్తారు, ఆ రిపోర్ట్స్ కూడా తీసుకురమ్మంటుంది. ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ బేరీజు వేసుకున్న తర్వాత అప్పుడు కోర్టు తేల్చబోతుంది అసలు తిరుపతిలో లడ్డూలు కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని. రైట్ రామకృష్ణ, సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదంపై హోరాహోరి వాదనలు జరిగాయి. మొత్తం దాఖలైన అన్ని పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. విచారణను మూడవ తారీఖు అక్టోబర్ 3 వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా అందరూ కొంచెం సంయమనం పాటించాలి, స్టేట్మెంట్స్ చేసే విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా స్టేట్మెంట్స్ చేసే విషయంలో కొంత సంయమనం పాటించాలి, కొంత వాళ్ళని ఆపాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మనోభావాలు దెబ్బతినే విధంగా స్టేట్మెంట్స్ చేయకుండా ఉంటే బెటర్ అని 3 వాయిదా వేసింది. అంతేకాదు రిపోర్ట్ ఎన్డీడీపీ రిపోర్ట్లో కల్తీ నెయ్యి ట్యాంకర్ అక్కడికి వచ్చాయని ప్రూవ్ అయింది, కానీ ఆ నెయ్యిని లడ్డూల తయారీకి వాడారా లేదా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్తూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నెయ్యిని కల్తీ నెయ్యిని వాడారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా విచారణ జరగాల్సి ఉంది, ఎటువంటి విచారణ జరగాల్సి ఉంది అనేది కూడా 3 తెలిసే అవకాశం ఉంటుంది. సో కల్తీ నెయ్యి ట్యాంకర్స్ తిరుమలకు వచ్చాయి, ల్యాబ్ రిపోర్ట్లో అది తేలింది, కానీ ఆ నెయ్యిని వాడారా లేదా అని గతంలో కూడా టీటీడీ అధికారులు చెప్తూ వచ్చారు. ఏదైనా నెయ్యిలో రిపోర్ట్లో తేడా ఉంటే ఆ ట్యాంకర్స్ను వెనక్కి పంపించేస్తాము అని. అంటే దాని అర్థం అడల్ట్రేటెడ్ ఘీ తిరుమల వరకు వస్తుంది, అక్కడ టెస్ట్లు చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఏదైనా ట్యాంకర్ ఒకవేళ వెనక్కి వెళ్లకుండా గత పాలక మండలి హయాంలో అక్కడ యూజ్ చేయబడిందా లేదా అన్నది తేలాల్సి ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు కల్తీ నెయ్యి రావటం అనేదే తప్పు. ఒకవేళ ఏ కారణం చేతనే
ట్యాంకర్ వెనక్కి వెళ్ళింది అని అంటే కల్తీని అయినా సప్లయర్ పంపించాడు అని, ఆ సమయంలో కూడా సప్లయర్ పై చర్య తీసుకోవాలి ఎందుకంటే కల్తీని ఎందుకు వచ్చింది అని. వన్స్ ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయ్యింది అంటే కేవలం దాన్ని రిజెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఎందుకు అది రిజెక్ట్ అయ్యిందో అనే దానిపైన విచారించి సివిల్ క్రిమినల్ లైబిలిటీస్ ఆ సప్లయర్ పైన మోపాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి. కేవలం రిజెక్ట్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపించడం మాత్రమే చేశారా, ఎందుకు ఆ నెయ్యి రిజెక్ట్ అయింది, అందులో ఏం కలిసింది, ఏం కల్తీ జరిగింది అన్న దానిపైన విచారణ ఏమన్నా టీటీడీ జరిపిందా లేదా అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది భావిస్తున్నారు. మరి 3వ తారీఖున తీర్పు ఏ విధంగా ఉంటుంది, 3వ తారీఖు విచారణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. తిరుమల దేవస్థానం లడ్డూపై, టీటీడీ లడ్డూపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథర వాదనలు వినిపించారు. లడ్డూ కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం కోసమే ఈ పిటిషన్ వేశామని చెప్తున్నారు. నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాస్తవం, అది ఎన్డీడీబీ రిపోర్ట్లో తేలింది. కానీ ఆ కల్తీ నెయ్యి లడ్డూల తయారీలో వినియోగించారా లేదా అన్నది తేలాల్సి ఉంది అని చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబ్బాల్ వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆయన వాదనలు వినిపించారు. దేవునైన రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సుదీర్ఘంగానే లడ్డూ కల్తీపై వాదనలు విన్నది. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు, రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, సుప్రీంకోర్టులో ఈరోజు హోరాహోరీగా వాదనలు జరిగాయి తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై. 3వ తారీఖుకి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది కేసు 3వ తారీఖుకి. సో ఈరోజు మొత్తం వాదనల సారాంశం ఏంటి, ఎవరెవరు ఎటువంటి వాదనలు వినిపించారు, సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటి? ఇక్కడ అక్టోబర్ 3వ తేదీకి కేసు 3:30 గంటలకు వాయిదా పడింది రోహిత్. అయితే ఇక్కడ కోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం